Hi friends, నేను అఖిల రెడ్డి. నేను హెలిక్స్ లో వర్క్ చేస్తున్నాను. నేను టీమ్ మేనేజర్ని. బి ఏరియా హైదరాబాద్ 7 బ్రాంచ్ నుండి. మా బ్రాంచ్ డైరెక్టర్ వచ్చి ప్రేమలత రెడ్డి మేడం. ఏరియా డైరెక్టర్ వచ్చి ఆదిత్య రెడ్డి మేడం. నేను ఇప్పుడు మీ అందరికి ఒక స్వీట్ రెసిపీ బెల్లం దొబ్బలు ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సినవి 1 కప్ మైదా, 1 కప్ బెల్లం, ఇడ్లీ, బేకింగ్ పౌడర్. దీన్ని ఫస్ట్ ఈ మైదాని మైదా కొద్ది బేకింగ్ పౌడర్ 1 స్పూన్ ఘీ హాట్ ఘీ వేసి చపాతీ పిండి లాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా చపాతీ పిండి లాగా దీన్ని కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టాక ఒక 15-20 మినిట్స్ దీన్ని అలాగే ఉంచాలి. ఇది చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ కలిపి పెట్టాను ఈ పిండిని. ఇప్పుడు దీన్ని గవర్ చెక్క తీసుకొని పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా నేను చేసి పెట్టాను. ఈ బాల్స్ లాగా చేసి దీన్ని మనం గబల్ లాగా చేసుకోవాలి. దీన్ని కొద్దిగా ఘీ ఆర్ ఆయిల్ అప్లై చేసి ఇలా గబల్ లాగా అన్నీ చేసుకొని దీన్ని గబల్లన్నీ ఇలా చేసి పెట్టాను నేను. ఇక్కడ మన హెలిక్స్ డిష్లో డీప్ ఫ్రైకి దీన్ని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ చేసి పెట్టాను. ఆయిల్ చేసి పెట్టాను. ఇందులో మనం దీనికి కావాల్సింది బెల్లం పాకం, కొద్దిగా వాటర్ వేసి పాకం పెడతాము. ఇది మనకి కొద్దిగా లేత పాకం రావాలి. ఈ ఆయిల్ మనకి హీట్ అయిపోయింది బాగా. ఈ గవర్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి డీప్ ఫ్రై చేసేసానండి గవ్వలు అయిపోయి. అటు మనం పాకం కూడా పెట్టింది, అది కూడా రెడీ అయింది. ఒక బౌల్లో తీసుకొని మన హీలెక్స్ డిషెస్లో ఏంటంటే ఈ ఫ్రై ప్యాన్లో డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఏం చేంజ్ అవ్వదు. చూడండి ఒకసారి కలర్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా వేసాము ఆయిల్ సేమ్ అలాగే ఉంది. ఆయిల్ థిక్ అవ్వడం కానీ ఆయిల్ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏది ఉండదు మనకి. ఐటమ్కి కూడా మనకి ఆయిల్ పట్టుకోదు మనం ఏం చేసినా కానీ. ఇందులో ఇది పాకం కూడా వచ్చేసిందండి గబ్బల్ది. ఇప్పుడు ఇందులో మనం చేసినవి ఇందులో వేసేసుకుందాము. రెడీ అండి మన బెల్లం గబ్బలు. చూసారా ఎంత బాగా వచ్చాయో. మనం హీలెక్స్ డిష్లో డీప్ ఫ్రై చేసాము. ఇందులో ఏంటంటే ఆయిల్ పట్టుకు అందులో ఆయిల్ కూడా ఏం కలర్ చేంజ్ అవుతుందా ఉంది. మనకి పాకం కూడా స్వీట్ వేసుకున్నా మనకి ఉండదు హీలెక్స్ డిష్లో. రెడీ అండి టేస్టీ స్వీట్గా. థ్యాంక్ యూ.